అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలోని 25వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, ఉర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది. నీ బుద్ధి చేయ దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము, ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి విడలుడు. ద్వాదశీ నిష్టను విడుచుటకన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును, నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు, కాన జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము ఉణరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిననివాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు గాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడు అని అతి గర్వము గలవాడై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం మరణించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా, నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు, కాన నన్ను కాపాడుడని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమేయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడువైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యక్తులగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే నీ శాపము అనుభవింతును అని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలను క్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడును. మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముతుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను, దేవలోకమును కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేది. 25వ రోజు పారాయణము సమాప్తము.